మేము పన్నెండవ వారంలో ఉన్న ఐదవ ఉపన్యాసానికి స్వాగతం మరియు ఇది మొత్తం కోర్సు యొక్క చివరి ఉపన్యాసం మరియు ఈ నిర్దిష్ట వారంలో మేము సాధారణంగా లీనియర్ ఆసిలేషన్స్ మరియు లీనియర్ రీజియన్కు మించిన తరంగాలను చూస్తున్నాం మరియు ఇప్పుడు ఒక స్మాల్ డైగ్రేషన్ని తీసుకుంటాను ఈ రోజు ఈ చివరి ఉపన్యాసంలో నేను రెండు విషయాలు వరుసలో ఉంచాను ఒకటి తరంగాలు మరియు క్వాంటం మెకానిక్స్ గురించి నిజంగా క్లుప్తంగా పరిచయం చేయడం ఆపై నేను గత పన్నెండు వారాల్లో మీరు నేర్చుకున్న యొక్క విక్టోరియల్ సమ్మరీని ఇస్తాను ఈ కోర్సు తరువాత చాలామందికి క్వాంటం మెకానిక్స్ కు సరైన పరిచయం లేని అవకాశం ఉందని నాకు తెలుసు కాబట్టి ఇది కొన్ని ప్రాథమిక ఆలోచనను ఇవ్వడానికి చాలా ఉన్నత స్థాయి ప్రయత్నం ముఖ్యంగా క్వాంటం మెకానిక్స్లోని చిత్రంలో తరంగాలు ఎలా వస్తాయో ఫోకస్ పెట్టడానికి దానికంటే ఎక్కువ క్వాంటం యొక్క ఆలోచనను ప్లాంక్ యొక్క పనికి తిరిగి గుర్తించవచ్చు అతను దీన్ని కొంతకాలం ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఏడు నుండి పంతొమ్మిది వంద వరకు చేశాడు కాబట్టి బ్లాక్ వాడీ రేడియేషన్ అని పిలవబడే వాటిని వివరించడానికి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి బ్లాక్ బాడీ రేడియేషన్ కరులు ఇక్కడ చూపబడ్డాయి కాబట్టి ఇక్కడ తరంగదైర్ఘ్యం యొక్క విధిగా ఇంటెన్సిటీ రూపొందించబడినది కాబట్టి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ దాని తరంగ దైర్ఘ్యం యొక్క విధిగా ఇంటెన్సిటీ మరియు దీనికి ఈ రకమైన రూపాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కటి ఉష్ణోగ్రత యొక్క ఒక నిర్దిష్ట విలువ కోసం కాబట్టి మీరు చెప్పవచ్చు ఉదాహరణకు వీన్ వక్రత కొన్ని ఉష్ణోగ్రత టి ఒకటి మరియు నిలోం వక్రత కొన్ని ఉష్ణోగ్రత టి రెండు మరియు ఎరుపు ఒకటి ఇతర ఉష్ణోగ్రత కోసం టి మూడు కాబట్టి ఉష్ణోగ్రత వక్రత మరియు అంతటా స్థిరంగా ఉంటుంది సాధారణంగా టి ఒకటి రెండు కన్నా పెద్దది ఇది టీ మూడు కన్నా పెద్దది ఏ సందర్భంలోనైనా మనకు ముఖ్యమైనది మీరు కొన్ని ఇతర సందర్భాల్లో బ్లాక్ బాడీ రేడియేషన్ను అధ్యయనం చేయాలి కాని ఇక్కడ ఏది ముఖ్యం బ్లాక్ బాడీ రేడియేషన్ యొక్క వివరణ కాని ద్వారా ఇవ్వబడింది కాబట్టి అతని హైపాథెసిస్ ఏమిటంటే సటి డిస్క్రీట్ యూనిట్లలో మార్పిడి చేయబడింది క్వాంటా ఇది ఎందుకు భిన్నంగా ఉంటుంది ఎందుకంటే ప్లాన్ అతని ఆలోచనను ఇచ్చే ముందు శక్తి యొక్క ఒక రూపం అని మరి సాధారణంగా అని భావించారు వేవ్ నిరంతరాయంగా ఉంటుంది కాబట్టి శక్తి నిరంతర సంస్థ ఉండాలి మ్యాక్స్ ప్లాన్కి వివరణతో ప్రయత్నించకూడదు మరి అతని స్వంత ప్రవేశం ద్వారా పని చేయలేదు ప్రారంభ నిరాశ ద్వారా పనిచేయలేదు ఈ డిస్క్రీట్ క్వాంటాలో శక్తిని మార్పిడి చేయవచ్చనే ఊహను చేశాడు కాబట్టి ఇక్కడ చూపిన వలే శక్తిహెచ్ హెచ్ఈ రోజు మనం ప్లాంక్ యొక్క స్థిరమైనది గా పిలుస్తాము మరియు న్యూ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఈ ఊహ లో తీసుకుంటే మరియు వాస్తవానికి చాలా ఎక్కువ పని చేయాలి కాబట్టి మీరు ప్రతిదీ చేస్తారు అప్పుడు మీరు ఇంటెన్సిటీ వర్సెస్ వేవ్ లెంగ్త్కర్ను వివరించగలుగుతారు కాబట్టి దీనిని బ్లాక్ బాడీ రేడియేషన్ వక్రత అని పిలుస్తారు కాబట్టి బ్లాక్ బాడీ రేడియేషన్ వివరించే ఫిజిక్స్ యొక్క ముఖ్యమైన ఊహ ఏమిటంటే శక్తి క్వాంటా యొక్క డిస్క్రీట్ యూనిట్లలో మార్పిడి చేయబడుతుంది కాబట్టి ఇది నిజంగా యొక్క ప్రారంభం క్వాంటా మాకు ఒక ఆలోచన చాలా కాలం తరువాత దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల తరువాత డి బ్రోగ్లీ మాట్లాడుతూ ఇక్కడికింది కారణాల వల్ల ప్రకృతిలో సిమెట్రీ ఉండాలి అని మీరు చెప్పినప్పుడు శక్తి డిస్క్రీట్ యూనిట్లలో మార్పిడి చేయబడుతుందని ఇది దాదాపుగా కణ స్వభావాన్ని వేవ్ ఆపాదించినట్లే కాబట్టి శక్తి దాదాపు ఒక కణం వలే చిన్న యూనిట్లలో వస్తుందని చెప్పడం లాంటిది కాబట్టి డి బ్రోగ్లీ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే వేవ్ కణాల మాదిరిగా ప్రవర్తించగలిగితే కణాలు కూడా వేవ్ లాగా ప్రవర్తించగలవు కాబట్టి అతను ముందుకు వెళ్లి కణంతో ఒక వేవ్తో అనుబంధించడం ద్వారా మరియు అది చేసిన విధానం లేదా డి బ్రోగ్లీ పోస్టులేట్ చేయడం ద్వారా ఈ ఆలోచనను లేదా పరిమాణాత్మకంగా చేశాడు వే కణంతో సంబంధం కలిగి ఉంటుంది ఉదాహరణకు ఇక్కడ నేను దానిని చూడటానికి ఒక సాధారణ మార్గం చూపించాను కాబట్టి ఈ ఏరుపు బొట్టు మీరు చూస్తారు మీరు ఊహించవచ్చు మీ కణం మరియు దానిపైన నేను ఒక వేమ్ని గీశాను కాబట్టి కణాన్ని ఈ విధంగా సూచించడానికి ఇది సాధ్యమే అంటే కానీ దానిని పరిమాణాత్మక యూనిట్ గా మార్చడం మీరు దాని గురించి కొంచెం ఖచ్చితంగా ఉండాలి మరియు దీబ్రోయ్ అతను ఆ తరంగదైర్ఘ్యం యొక్క ఆలోచనను ప్రవేశపెట్టాడు ఏ కణానికి అయినా మీరు నీ అనుబంధించవచ్చు కాని మీరు ఒక వేవ్ కి అనుబంధించగలిగితే అది కణానికి సంబంధించిన తరంగదైర్ఘ్యం కలిగి ఉంటుంది ఇది ఎక్కడ నుండి వచ్చే కణానికి సంబంధించినది కాబట్టి డిబ్రోయవేవ్ అని పిలువబడే ఈ లాంబ్రాను హెచ్ వైపీ ఇవ్వబడుతుంది ఇక్కడ పి అనేది కణం యొక్క మొమెంటా కాబట్టి పి అనేది కణం యొక్క మొమెంటా కాబట్టి మీరు కణానికి ఆపాదించిన తరంగాన్ని కణంలోని కొంత ప్రాపర్టీకి ఎలా కనెక్ట్ చేస్తారు మీరు ఒక కణానికి తరంగ స్వభావాన్ని ఆపాదించవచ్చు ఈ ప్రత్యేక సూత్రం కారణంగా డిబ్రోయ్ ప్రవేశపెట్టిన హెచ్ పైపీ కి సమానంగా ఉంటుంది మాత్రమే లాండా సహేతుకంగా పరిశీలించదగినదిగా మారుతుంది మరియు కారణం హెచ్ అనేది ప్లాంట్ల స్థిరాంకం నిజంగా చిన్న సంఖ్య మరియు మీరు తరంగదైర్ఘ్యం తగినంత పెద్దదిగా ఉండాలని కోరుకుంటే తద్వారా ఇది ప్రయోగంలో మొమెంటం పి చిన్నగా ఉండాలి కాబట్టి పికణం యొక్క ద్రవ్యరాశికి సంబంధించినది కాబట్టి మీరు నిజంగా చిన్నగా ఉన్న కణాల కోసం చూడాలి కాబట్టి మీరు ఇప్పుడు అంత చిన్నగా ఉండాలి కణాలు నేను చిత్రీకరించే విధంగా ఈ తరంగ పాత్రను కలిగి ఉంటే నేను ఒక కణాన్ని వివరించాల్సిన ప్రతిసారి నేను ఒక కణంతో అనుబంధించబడిన కొన్ని వేఫారంని పేర్కొనాలి కాబట్టి క్వాంటం మెకానిక్స్లో దీనిని వేవ్ ఫంక్షన్ అంటారు కాబట్టి ఏ యొక్క స్టేట్ కణం దాని వేవ్ ఫంక్షన్ ద్వారా సూచించబడుతుంది వాస్తవానికి మీరు వేవ్ ఫంక్షన్ ను వాస్తవానికి లెక్కించాల్సిన అవసరం లేదని చెప్పలేరు కాబట్టి క్వాంటం మెకానిక్స్ తో సంబంధం ఉన్న చాలా సమస్యలు ఇతర మాటలలో కణం యొక్క స్టేట్ ఏమిటో కనుగొనడం ప్రశ్న ఒక కోణంలో ఒక కణంతో సంబంధం ఉన్న వేవ్ ఫంక్షన్ నాకు చెప్పండి దానితో సంబంధం ఉన్న డైనమిక్ సమీకరణాలు ఈ ష్రోడింగర్ ఈక్వేషన్ ఇక్కడ ఇవ్వబడింది కాబట్టి నేను చెప్పినట్లుగా ఇదంతా ఎలా వచ్చిందో లేదా దానిలోని చాలా పదార్థాలు ఏమిటో వివరంగా వివరించడానికి నేను వెళ్లడం లేదు అయితే పాక్షిక అవకలన సమీకరణం ప్రాథమికంగా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని మీరు ఒక విషయం గ్రహించాలని నేను కోరుకుంటున్నాను సమీకరణంలో సరళత్వం లేదు అంటే అది అందంగా మన చివరి పదకొండు వారాల్లో తరంగాల గురించి మనం నేర్చుకున్న చాలా విషయాలు చాలా వరకు ఈ ఈక్వేషన్ అధ్యయనం చేయడానికి ఉపయోగించవచ్చు కాబట్టి మీరు అనాలజీ చేసిన ప్రతిదానికి ష్రోడింగర్ ఈక్వేషన్తో లేదా వేవ్ ఫంక్షన్తో ఇక్కడ ఒక సారూప్యత ఉంది ఇది క్వాంటిటీ సై ద్వారా సూచించబడుతుంది కాబట్టి కొన్ని స్థాయిలో కేంద్ర సమస్య కాబట్టి మీరు కొంత సమస్య యొక్క క్వాంటం మెకానిక్స్ అధ్యయనం చేయాలనుకుంటున్న ప్రతిసారి వేవ్ ఫంక్షన్ అంటే ఏమిటో తెలుసుకోవడానికి అది మరిగేది తద్వారా కణాలు వేవ్ అక్షరాన్ని కలిగి ఉంటుంది అప్పుడు కొన్ని ముఖ్యమైన చిక్కులను అనుసరించేది ఉదాహరణకు మనం ఈ చిత్రాన్ని గీయడానికి తిరిగి వెళ్తాము నేను ఒక కణంతో ఒక వేవ్ని అనుబంధించినప్పుడు కాబట్టి ఇక్కడ అదే చిత్రం మరోసారి అని చెప్పాను కాని ఇప్పుడు మీరు ఈ వేవ్ని ఎరుపు రంగులో చూపబడిన ఈ కణంతో అనుబంధించబోతున్నారా అని ప్రశ్న అడగవచ్చు కణం ఎక్కడ ఉందో దాని గురించి అది నాకు ఏమి చెబుతుంది కాబట్టి స్పష్టంగా ఇది శాస్త్రీయ మెకానిక్స్ విషయంలో కాకుండా నాకు ఒక స్థానాన్ని ఇవ్వడం లేదు ఇది ఇక్కడ కణం యొక్క స్థానం యొక్క విలువ ఇక్కడ కణం యొక్క విలువ విలువలేదా కణం యొక్క వేగాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ నా వద్ద ఉన్నది నేను ఇక్కడ గీసిన విధానం వంటి స్థితిలో అనుశ్చితి ఉంది కాబట్టి కణాన్ని వివరించే వేర్ ఫంక్షన్ నేను చేయగలిగిన ఏకైక అనుమతి ఏమిటంటే కణానికి కొంత ఆవరే స్థానం ఉండవచ్చు కానీ అది కూడా కొంతమంది దాని చుట్టూ విస్తరించి ఉన్నారు కాబట్టి ఆ మేరకు కణస్థానం అనిశ్చితం ఉంటుంది మరియు మళ్ళీ ఇక్కడ కీ ఉదాహరణవే ఫినామినాలో మనం నేర్చుకున్నది ఎంత ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి నా దగ్గర కొంత స్వాభావిక అనిస్థితి ఉన్న ఇలాంటి వ్యవహారం ఉంటే మేము అధ్యయనం చేసే ఈ బ్యాండ్ విట్ సిద్ధాంతానికి మీరు విజ్ఞప్తి చేస్తారు కాబట్టి ఇది రెండు వేర్వేరు ప్రదేశాలలో స్థానం మరియు టైమ్ డొమైన్లో అనిశ్చితులు సంబంధించినవని మీకు చెబుతుంది కాబట్టి దానికి సమానమైనది క్వాంటం మెకానిక్స్లో కూడా కనిపిస్తుంది మరియు దీనిని హైసెన్బర్ యొక్క అనిశ్చితి సూత్రం అని పిలుస్తారు కాబట్టి ఇది మీకు స్థానం మరియు మొమెంటంలోని అనిశ్చితి సంబంధం ద్వారా సంబంధం కలిగి ఉంటుందని చెబుతుంది ఇక్కడ ఈ హెత్వార్ కేవలం ప్లాంక్లో స్థిరంగా పై ద్వారా విభజించబడి ఉంటుంది కూడా ఉంది చెప్పాలంటే నాన్ లీనియర్ స్క్రోడింగర్ ఈక్వేషన్ అంటారు కాబట్టి మీరు ఈ సమీకరణాన్ని చూస్తే స్ట్రోడింగర్ ఈక్వేషన్ వంటి స్టాండర్డ్ లీనియర్ లాగా కనిపిస్తుంది ఈ పదం తప్ప ఇక్కడై పదం లేకపోతే సి ఒకటి కొంత స్థిరంగా ఉంటుంది సి ఒకటి ఇక్కడ సున్నా ఇదే అవుతుంది మెకానిక్స్ మెకానిక్స్లోని ఒక కణాన్ని వివరించడానికి నేను ఇంతకు ముందు రాసిన ష్రోడింగర్ ఈక్వేషన్ కాబట్టి మీరు కొన్ని పరిస్థితులలో బోస్ ఐన్స్టీన్ కండెన్సెట్లను అధ్యయనం చేయాలనుకున్నప్పుడు ఆ రకమైన వివరణ ప్రధానంగా పనిచేయని కొన్ని పరిస్థితులు ఉన్నాయి మీరు వేరే రకమైన ష్రోడింగర్ ఈక్వేషన్ కి అప్పీల్ చేయాల్సిన ఈ ఇంటరాక్టింగ్ ఫినామినన్ ఉన్నాయి మరియు దీనిని నాన్ లీనియర్ ష్రోడింగర్ ఈక్వేషన్ పిలుస్తారు కాబట్టి ఇప్పుడు ఆ ఎరుపు పెట్టెలో గుర్తించబడినై పదం నాన్ లీనియారిటీని పరిచయం చేస్తుంది మరియు నాన్ లీనియర్ సమీకరణం మళ్ళీ పరిష్కరించండి ప్రామాణిక స్టాండర్డ్ లీనియర్ ష్రోడింగర్ ఈక్వేషన్ పరిష్కరించడం చాలా కష్టం కాని మంచి విషయం ఏమిటంటే ఒకరు అధ్యయనం చేసే అనేక విషయాలు నాన్ లీనియర్ వేవ్ ఈక్వేషన్ ఈక్వేషన్లు కూడా ఇక్కడ మళ్లీ ఉపయోగించవచ్చు మేముసోలిటాన్లు మరియు నిర్దిష్ట తరగతి నాన్ లీనియర్ వేవ్ ఈక్వేషన్కు సారూప్య పరిష్కారాన్ని చూడటం ద్వారా ఇప్పుడే అధ్యయనం చేసిన ఒక భాగం ఉంది కానీ మళ్లీ ఇది నిజంగా భారీ క్షేత్రం కాబట్టి ఈ నాన్ నాన్ లీనియర్ లీనియర్ ఈక్వేషన్ తరగతుల వేవ్ ఈక్వేషన్ల మధ్య కొంత స్థాయిలో సారూప్యతలు ఉన్నాయి క్వాంటం డొవైన్ లో ప్రవర్తనను అర్థం చేసుకోవటం వంటి వాటిలో కూడా ప్రతి కణానికి వేవ్ వివరణ ఆపాదించబడినందున నాన్ క్లాసికల్ సిట్టింగ్లో లో తరంగా దృగ్విషయాన్ని అర్థం చేసుకోవడం ఎందుకు ఉపయోగపడుతుందో తెలియజేయడానికి లేదా ప్రేరేపించడానికి ప్రయత్నించాను అంటే నేను తరంగాలు మరియు డోలనాలలో చదివినవన్నీ ఆశాజనకంగా కొత్త సెట్టింగ్లో కూడా ఉపయోగకరంగా ఉండాలి కాబట్టి నాన్ లీనియర్ ష్రోడింగర్ ఈక్వేషన్ గురించి ఈ భాగాన్ని కృప్తీకరించడానికి నేను మీకు వదిలివేయాలనుకుంటున్నాను మరియు ఇది మళ్ళీ ఒక భారీ విషయం అభివృద్ధి చెందుతున్న రీసెర్చ్ వర్తో లీనియర్ తరంగాలు యొక్క ఆలోచన వీటిలో నాన్ లీనియర్ ష్రోడింగర్ ఈక్వేషన్ ఒక భాగం దీనికి చాలా విషయాలతో పాటు ఉదాహరణకు ఫైబర్ ఆప్టిక్స్ లో వేవ్ ప్రొపగేషన్ మరియు లోతైన నీటిపై ఉపరితల తరంగాలకు సంబంధించినది కాబట్టి ఆలోచన ఏమిటంటే మనం మనందోళనం మరియు తరంగాల నుండి నేర్చుకున్న పాఠాలు ఫిజిక్స్లో చాలా ప్రాంతాలలో క్వాంటం మెకానిక్స్ మాత్రమే కాకుండా వాస్తవానికి భౌతిక శాస్త్రం యొక్క అనేక రంగాలలో విస్తృత అనువర్తనాలను కలిగి ఉంటాయి మరి మరింత ముఖ్యంగా చాలా నిజమైన భౌతిక ఫినామినన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి కాబట్టి ప్రారంభంలో మేము ఒక పెండులం యొక్క ఈ సింపుల్ ఆసిలేషన్ వంటి వస్తువుల సాధారణ డోలనం అధ్యయనం చేయడం ప్రారంభించాము ఉదాహరణకు నేను ఇక్కడ చేతి వైపు ఆ చిత్రాన్ని కలిగి ఉన్నాను లేదా మాకు స్ప్రింకీ కనెక్ట్ చేయబడిన ఒక బ్లాక్ యొక్క ఈ సింపుల్ ఆసిలేషన్ కాబట్టి మీరు దాన్నిలాగి దానిని వదిలివేయండి అధిడోలనం చేయడం ప్రారంభించబోతోంది నా దగ్గర యు ఆకారంలో ఉన్న ట్యూబ్ ఉంది మరియు దానిలో కొంత ద్రవం ఉంది మరియు నేను ఒకటి మరి ద్రవాన్ని నిరుత్సాహపరిస్తే అది ఆసిలేటింగ్ ప్రారంభించబోతోంది కాబట్టి ఇవన్నీ కలిసి కావచ్చు ఫిజిక్స్ యొక్క ఒక ముఖ్యమైన భాగాన్ని ఉపయోగించి వివరించండి అవి పునరుద్ధరించడం కోసం ఫోర్స్ స్థానభ్రంశం యొక్క ప్రతికూలానికి అనులోమానుపాతంలో ఉంటుంది ఇది ప్రతికూల సంకేతం ఇది డోలనంకు దారితీస్తుంది కాబట్టి ఇది మీరు గుర్తుంచుకోవలసిన ఒక విషయం ఈ వంటి చాలా భిన్నమైన వ్యవస్థలు ఉండవచ్చు చాలా విభిన్న ఆసిలేటరీ ఫినామినల్ ఉండవచ్చు కాని దాని హృదయంలో ఈ ఆలోచన పునరుద్ధరించడం కోసం ఫోర్స్ ప్రతికూల సంకేతంతో స్థానభ్రంశం చెందడానికి అనుపాతంలో ఉంటుంది మీరు గణితాన్ని పనిచేస్తే ఇక్కడ చూపిన విధంగా పరిష్కారాలు ప్రాథమికంగా సైన్ మరియు కొసైన్ ఫంక్షన్ అని మీరు చూస్తారు కాబట్టి నా స్థానభ్రంశం ఒక సైన్ ఫంక్షన్ అని మీరు చెప్పవచ్చు ఆపై మీరు ముందుకు సాగవచ్చు మరియు రెండు ఆసిలేటర్లు ఎలా పనిచేస్తాయి అడగవచ్చు ఇది ఒకదానితో ఒకటి సంభాషించదు కాబట్టి మేము చేసినదంతా మీరు రెండు ఆసిలేటర్లను ఒకదానికొకటి సమాంతరంగా లేదా ఒకదానికొకటి లంబంగా ఉంచవచ్చు మరియు ఈ కేసుల ఫలితాలను రాయడానికి నిజంగా ఎక్కువ శ్రమ తీసుకోదు అప్పుడు మేము అధ్యయనం చేసిన తదుపరి ముఖ్యమైన విషయం డోలనాల కేసుతో డంపింగ్ మొదలైనవి మేము డ్యాంపింగ్తో కూడిన నిర్దిష్ట కేసును తీసుకున్నాం అక్కడ మీరు ఫోర్స్ యొక్క ప్రపోర్షనల్ ప్రకారం రాయవచ్చు బ్లాక్తో ఈ స్ప్రింగ్ సిస్టమ్ ను కలిగి ఉన్నారని అనుకుందాం మరియు మీరు ఈ బ్లాక్ మరియు అలవాటును లోపల ఉంచి నీటిని ఉంచి ఆపై ఆసిలేట్ కు అనుమతించండి కాబట్టి ఈ సిస్టమ్ను కదలిక యొక్క ఈక్వేషన్ ని ఉపయోగించి వర్ణించవచ్చు ఇందులో ఈ డాంపింగ్ ఉన్న పదం వేగం యొక్క ప్రపోర్షనల్ ప్రకారం ఉంటుంది కాబట్టి ఫినామినన్ పరంగా మీరు చూస్తారు ఇప్పటికీ డోలనం ఉంటుంది కానీ డోలనం యొక్క ఆంప్లిట్యూడ్ సమయంలో మనం ఇక్కడ చూస్తున్నప్పుడు తగ్గుతుంది కాబట్టి చివరికి అది ఒక స్టాప్ వద్దకు వస్తుంది కాబట్టి ఈక్వేషన్ ని పరిమాణాత్మకంగా ఉపయోగించి ఇవన్నీ వివరించాం మనం ఫోర్స్ ఆసిలేటర్ ను బలవంతం చేస్తే ఏమి జరుగుతుందో చూడటానికి వెళ్లాము కాబట్టి నేను దానిని ఎక్స్టర్నల్ బలవంతం గా ఇస్తాను ఎందుకంటే తడిగా ఉంటే తర్వాత ఆగబోతోంది కాని దానిని అమలు చేయడానికి అనుమతించండి నేను ఇలాంటి విద్యుత్ వనరులతో కనెక్ట్ అయ్యాను మరియు నేను కూడా తడిగా ఉన్నాను ఇది శక్తిని నువ్వు తీసుకుంటుంది మరియు విద్యుత్ వనరు ఉంది నష్టాన్ని భర్తీ చేయడానికి శక్తిని ఇవ్వవచ్చు కాబట్టి ఆ సందర్భంలో ప్రారంభ ట్రాన్సియంట్ సమయం ఉంది కానీ ట్రాన్సియంట్ చనిపోయిన తర్వాత మీరు చూసేది అదే మీ ఎక్స్టర్నల్ ఫోర్సింగ్ సమానమైన డోలనం ఉంటే అప్పుడు మీకు ఫ్రీక్వెన్సీ ఒమేగాలతో కూడా ఉన్న కణం మీకు మరొక మాటలో చెప్పాలంటే మీరు సిస్టంకు ఎక్స్టర్నల్ ఫ్రీక్వెన్సీ ఒమేగాను కూడా వర్తింపజేస్తారు అదే ఫ్రీక్వెన్సీలో సిస్టం కూడా స్పందిస్తుంది ఇక్కడ మనం చూసినది ఏమిటంటే సిస్టమ్ యొక్క సహజ ఫ్రీక్వెన్సీతో సమానంగా ఉన్నప్పుడు గరిష్ట ఆంప్లిట్యూడ్ పొందబడుతుంది తద్వారా ఫ్రీక్వెన్సీ మీరు సిస్టం డ్రైవ్ చేసే పౌనపు దృగ్విషయాలు అని పిలుస్తారు తద్వారా దీనిని ప్రతిధ్వని దృగ్విషయం అంటారు తరువాత మనం ఇప్పుడు కణం ఒకదానితో ఒకటి సంకర్షణ చెందుతాడని ప్రశ్నిస్తాం నేను చూపించిన రెండు కణాలు ఇక్కడ చూపించినట్లయితే రెండు కణాలు ఒక స్ట్రింగ్ ద్వారా జత చేయబడతాయి నేను ఒక కణాన్ని కదిలిస్తే మరొకటి కూడా ఆ కోణంలోనే కదులుతాయి మరియు అవి కపుల్ ఉంటాయి మరియు అవి నాకు ఏమీ పొందబోతున్నాను కాబట్టి కూడా ప్రశ్న యొక్క స్వభావం మార్పులు లేవు సరే కాబట్టి రెండింటి డోలనం యొక్క ప్యాటర్న్ ఏమిటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఒకటి కణాలు ఒకటి చేయడం అంటే ఏమిటి అని చెప్పడం కంటే వారు సమిష్టిగా ఏమి చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను దాని నుండి సమిష్టి దృగ్విషయాలు కాబట్టి అప్పుడు మేము సాధారణ విధానాలు ఉన్నాయని చూశాం కాబట్టి మీకు రెండు కణాలు ఉంటే మీకు రెండు సాధారణ మోడ్లు ఉన్నాయి మీకు మూడు కణాలు ఉంటే మీకు మూడు సాధారణ మోడ్లు మరి ఉంటే సాధారణ మోడ్లో ప్రతి దానికి స్వంత నార్మల్ మోడ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది కాబట్టి ఇది జంట సిస్టంకు ఉదాహరణ కానీ మనం నిజంగా ఇష్టపడేది నిరంతరాయానికి వెళ్లగలిగింది తద్వారా ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ గురించి మాత్రమే ఆలోచించగలను బీబ్ల ద్వారా అనుసంధానించబడినట్లుగా ప్రతి ఒక్కటి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి నేను దానిని కంటిన్యూగా భావించగలను కాబట్టి మేము చేసిన ఒక సాధారణ సమస్య ఏమిటంటే నేను రెండు దృఢమైన గోడలు మరియు ఈ రెండు దృఢమైన గోడల మధ్య ఒక స్ట్రింగ్ చెప్పాను దోలనం యొక్క నమూనాలు ఏమిటి ఇది కూడా ఈ సిస్టమ్ యొక్క సాధారణ పద్ధతులను కనుగొనే ప్రశ్న కాబట్టి ఇక్కడ మళ్ళీ మీరు సాధారణ పద్ధతులను కనుగొనవచ్చు కాబట్టి అటువంటి సిస్టంలో సాధారణ మోడ్ ఫ్రీక్వెన్సీకి అప్పర్ లిమిట్ ఉంది కాబట్టి కొత్త సున్నా అయితే రెండు కొత్త సున్నాకి సంబంధించిన ప్రాథమిక ఫ్రీక్వెన్సీ ఈ సిస్టంలో సాధ్యమై అతిపెద్ద ఫ్రీక్వెన్సీ అని మేము చూశాము మరియు మీరు దానిని రెండు తరంగాలుగా వ్యతిరేక దిశలో ప్రచారం చేస్తున్నట్లు కూడా ఆలోచించగలరని మేము చూశాం మరియు అవి జోక్యం చేసుకుని స్టాండింగ్ వే ను ఉత్పత్తి చేస్తాయి కాబట్టి సూత్రప్రాయంగా ఇవి ప్రత్యేకమైన టెంప్లెట్లు లేదా నమూనాలు మాత్రమే పొందగలుగుతారు మునుపటి సందర్భంలో మేము ఈ సరిహద్దు స్థితిలో ఉంచాము అనే కోణంలో గోడ ఉందని మరియు గోడ వద్ద స్ట్రింగ్ కట్టివేయబడింది కాబట్టి అటువంటి సిస్టంలో మీరు చూసే ఏదైనా లీనియర్ ప్యాటర్న్ దీని యొక్క సరళ కలయికగా వ్రాయవచ్చు మునుపటి సందర్భంలో మేము ఈ బౌండరీ కండిషన్ లో ఉంచాము అనే అర్థంలో గోడ వద్ద గోడ మరియు స్ట్రింగ్ ముడిపడి ఉంది కానీ నేను బౌండరీ కండిషన్ నుండి విముక్తి పొందాలనుకుంటున్నాను అనుకుందా నేను బౌండరీ కండిషన్ల గురించి తరువాత చింతించనివ్వండి కానీ ఇప్పుడు నేను సరిహద్దు పరిస్థితి ఏమిటో బట్టి నేను తరువాత వర్తించే సరిహద్దు పరిస్థితులు ఏమిటో చింతించకుండా స్త్రింగ్ యొక్క డోలనం గురించి వివరిస్తాను ఒక చివర ఫ్రీ రెండు గోడల మధ్య స్త్రిను నేను ఎందుకు పరిగణించాలి కాబట్టి మేము వాస్తవానికి ముందుకు వచ్చాము మరియు వర్తింపజేసి వేవ్ సమీకరణాన్ని పొందుతాం మరి మీరు వేవ్ ఈక్వేషన్ ని పరిష్కరించగలరని మేము చూశాము మరియు పరిష్కారాలు ఈ ప్లేన్ తరంగా కాబట్టి మేము దానిని కొంత ఫ్రీక్వెన్సీతో ప్రోగ్రెసివ్ వేవ్ అని పిలుస్తాం లేదా కోణీయ ఫ్రీక్వెన్సీ ఆంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా కాబట్టి సాధారణంగా ఈ ఫార్మ్ కలిగి ఉన్న ఏదైనా ఫంక్షన్ ఎక్స్ మైనస్ సిటీ యొక్క ఏదైనా ఫంక్షన్ వేవ్ ఈక్వేషన్ యొక్క పరిష్కారం అవుతుంది కాబట్టి మీకు వేవ్ ఈక్వేషన్ ఉంటే మీరు నేరుగా పరిష్కారాన్ని వ్రాయవచ్చు కాబట్టి మీరు ఒక తరంగాన్ని ప్రతిసారీ చూస్తారు మీరు నేరుగా పరిష్కారాన్ని వ్రాయవచ్చు అది దోషం పదార్థం ఇది భౌతిక సిస్టమ్ ద్వారా ఉత్పత్తి చేయబడిన విషయం ఇది కొంత విధంగా వేవ్ ఈక్వేషన్ని పాటించింది కాబట్టి ఇప్పుడు కొంత కోణల్లో జీవితం సులభం నేను సమీకరణాన్ని వ్రాయగల తరంగాన్ని మీరు చూడవచ్చు వేవ్ ఈక్వేషన్ కూడా నిర్దిష్ట అప్రాక్సిమేషన్ క్రింద ఉద్భవించిందని గుర్తుంచుకోండి ప్రత్యేకించి మేము దానిని సరళతకు అమర్చిన అప్రాక్సిమేషన్ను గట్టిగా వర్తింపజేశాముని గుర్తుంచుకోండి కాబట్టి ఇతర మాటలలో మనం ఎస్సై తీటా గుర్తును కలిగి ఉన్న ప్రతిసారీ అదితీటాకు సమానం అని చెప్పాం కాబట్టి ఆ రకమైన అప్రాక్సిమేషన్స్ అప్రాక్సిమేషన్స్ వేవ్ ఈక్వేషన్ని పొందడంలో ఉంచబడ్డాయి మరి ఇప్పుడు మీరు నాకు ఇన్కమింగ్ వేవ్ ఉన్నట్లే సమస్యలను పరిష్కరించుకోవచ్చు అటువంటి పరిస్థితిలో ఏమి జరుగుతుందో ఒక అవరోధం ఉంది కాబట్టి నా దగ్గర ఇన్కమింగ్ వేవ్ ఉంది అది అవరోధాన్ని తాకుతుంది దానిలో కొంత భాగం ప్రతిబింబిస్తుంది మరియు దానిలో కొంత భాగం అవరోధం యొక్క మరొక వైపుకు ప్రసారం చేయబడుతుంది మరియు వాస్తవానికి మీరు ఎడమ వైపున చెప్పడం ద్వారా సమస్యకు మరింత సంక్లిష్టతను జోడించవచ్చు నా దగ్గర ఈ మాధ్యమం ఉంది ఇది జెడ్ ఒకటి ద్వారా వర్గీకరించబడుతుంది మరియు రైట్ హ్యాండ్ సైడ్ వేరే మాధ్యమం ఉంది అది జడ్ రెండు సరే కాబట్టి నేను ఈ ఇన్కమింగ్ ను ఎలా రిలేట్ చేయాలి లేదా ప్రతిబింబించే మరియు ప్రసారం చేసే కాంపోనెంట్ కాబట్టి మేము ఇవన్నీ చూసాము రిఫ్లెక్షన్ కోఫిషియన్ ట్రాన్స్మిషన్ కోఫిషియన్ మరియు అవరోధం ఇక్కడ మరొక మాధ్యమం అయితే తో మేము కూడా పరిస్థితిని కనుగొన్నాం మొత్తం ఇన్కమింగ్ తరంగాన్ని ప్రతిబింబించే కాంపోనెంట్ లేకుండా ప్రసారం చేయవచ్చు కాబట్టి దీనిని ఇంపెడెన్స్ మ్యాచింగ్ పరిస్థితి అని పిలుస్తారు మేము కేసులన్నింటినీ పొందుతాము మరియు మేము దాదాపు ఒక వారంపాటు కొంత సమయం గడిపాము మరియు ముఖ్యంగా వేవ్ల వేగాన్ని చూస్తున్నాం సౌండ్ తరంగాల ప్రత్యేక కేసును అధ్యయనం చేశాం ధ్వని తరంగాలు లాంగిట్యూడినల్ తరంగాలు మరియు డోలనం ఉన్నాయి ప్రొపగేషన్ దిశ వలె అదే దిశలో ఉన్నాయి కాబట్టి అక్కడ ధ్వని యొక్క వేగాన్ని మేము పొందుతాము ధ్వని యొక్క ఫేస్ వెలాసిటీ లేదా కేవలం స్క్వేర్ రూట్ యొక్క పి బై ఆర్ హెచ్ హెచ్ అనేది మీడియం యొక్క సాంద్రత ఇక్కడ మళ్ళీ మనకు ఇన్కమింగ్ సౌండ్వేవ్ వంటి సమస్యలను మనం నిర్వహించగలము మరియు దానిలో ఎంత ప్రతిబింబించే విధంగా ప్రసారం చేయబడుతుందో మాధ్యమం యొక్క మార్పు ఉంది మరియు ఇది నుండి ఇంపెడెన్స్ ఒకటి నుండి మరొక మాధ్యమానికి అంతరాయం కలిగించే జెడ్ రెండు వరకు వెళితే ఏమి జరుగుతుంది కాబట్టి ఇవన్నీ అధ్యయనం చేసిన విషయాలన్నీ కూడా అధ్యయనం చేశాం ఇంటెన్సిటీ వంటి చర్యలను కూడా మేము చూశాం ఇది డెసిబెల్స్లో ఎలా వ్యక్తీకరించబడింది మరియు మేము దాదాపు ఒక వారం పాటు ఫోరియర్ ఇయర్ సిరీస్ని చూడటంలో గడిపాము కాబట్టి మీకు గుర్తుంటే నాకు రెండు వేఫారం ఉంటే నేను వాటిని జోడించగలనని చెప్పాం లీనియర్ వేవ్ ఈక్వేషన్ కోసం సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్కి ధన్యవాదాలు నేను జోడించగలను వాటిలో రెండు మరియు కొత్త తరంగ రూపాన్ని ఉత్పత్తి చేస్తాయి ఇప్పుడు నేను వేఫారం ని కలిగి ఉన్నట్లయితే ఇది మొత్తం కలిపిన వాటిని లేదా కాంపోనెంట్లను ఫోరియర్ సిరీస్ ద్వారా మళ్లీ పునర్నిర్మించవచ్చు కనుక ఇది తప్పనిసరిగా తరంగాలను దాని భాగాలుగా విచ్ఛిన్నం చేస్తుంది కాంపోనెంట్లు ఏమిటి ప్రత్యర్థి భాగాలు సైన్ మరియు వివిధ ఫ్రీక్వెన్సీల కొసైన్ ఫోరియర్ ట్రాన్స్ఫారం కూడా మేము చూశాం తరంగాల శక్తిని పొందటానికి దీనిని ఎలా ఉపయోగించవచ్చో కూడా మేము చూశాం తరువాత మేము దాదాపు రెండు వారాలు గడిపాము మరియు ఆప్టిక్స్ లో తరంగాలను నిజంగా అన్ని ఫలితాలను గుర్తుకు తెచ్చుకునే సమయం చాలా తక్కువ కానీ ముఖ్యంగా మీరు రెండు పరిమితులను చూస్తే మీరు మీ వేఫామ్ గురించి ఆలోచించవచ్చు మీ తరంగ వేఫారం యొక్క తరంగ దైర్ఘ్యం అటువంటి సందర్భంలో సున్నాగా టెండింగ్ మీరు దీన్ని కిరణ మరియు ప్రతిబింబం మరియు రిఫ్రాక్షన్ ద్వారా వర్ణించవచ్చు వంటి రే ఫినామినా ద్వారా చక్కగా లెక్కించబడతారు మరోవైపు మీరు ఇలాంటి ఇంటర్ఫియరెన్స్ చూడాలనుకుంటే ఇది న్యూటన్స్ రింగ్స్ మీరు గుర్తుంచుకోవచ్చు కాబట్టి మీరు న్యూటన్స్ రింగులను వర్తింపజేయాలనుకుంటే మీకు అవసరం మీరు ఈ రే ఫారం దాటి వెళ్ళాలి మీరు డోలనం లేదా ఆసిలేటరీ భాగాలను కూడా గా పరిగణించాలి కాబట్టి మీరు మొత్తం వ్యాఫారం పరిగణించాలి కాబట్టి ఒకే సిస్టంలోని రెండు వేర్వేరు భాగాల నుండి ప్రతిబింబించే రెండు తరంగ రూపాలను చూడటం ద్వారా మరియు తప్పనిసరిగా ఫేస్ డిఫరెన్స్ గా మార్చబడిన మార్గ వ్యత్యాసాన్ని చూడటం మరియు ఆ మార్గ వ్యత్యాసంలో మీరు ఎన్ని తరంగ దైర్ఘ్యాలను కల్పించగలరో చూడాలనే ఆలోచన ఉంది మీరు ఎన్నివే పొడవును కలిగి ఉండగలరో మీరు విధ్వంసక లేదా కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ పొందవచ్చు చివరకు మేము ఈ సరళ ఊహలకు మించి ఏమి జరుగుతుందో దాని బలహీనమైనదాన్ని చూస్తున్నాం కాబట్టి మొదటి స్థాయి వారాలు మేము అధ్యయనం చేసిన ప్రతిది లీనియర్ ఊహతో ఇతర మాటలలో చేయవలసి వచ్చింది పునరుద్ధరణ శక్తి స్థాన భ్రంశం లేదా అనులోమానుపాతంలో ఉంటుందని మేము చెప్పిన మొదటి బలహీనతను మీరు గుర్తుంచుకుంటే ఇది చాలా సాధారణ వ్యవస్థల కోసం పనిచేస్తుంది అయితే పునరుద్ధరించడం కోసం పోర్సీస్కి అనులోమానుపాతంలో లేని మొత్తం చాలా ఫినామినల్ ఉన్నాయి వాస్తవానికి ఇది కొన్ని నాన్ లీనియర్ ఫంక్షన్ కాబట్టి అవి మరింత క్లిష్టమైన విధులు కాబట్టి మీరు ఒకసారి పెండులం ఆంప్లిట్యూడ్ వంటిదాన్ని కూడా మీరు ఆర్బిటరీ ఆంప్లిట్యూడ్ కలిగి ఉంటే మీరు దీన్ని లీనియర్ సిస్టమ్ మరి దాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది హార్మోనిక్ ఆసిలేటర్ ప్రాబ్లంను పరిష్కరించేంత సులభం కాదు కాబట్టి మేము ఆ రకమైన చూసాం లీనియర్ డోలనం మరి ఒక ముఖ్యమైన కొత్త మరియు నవల ఫినామినంలో ఒకటి మేము చోస్ సిస్టమ్ అస్తవ్యస్తమైన ప్రవర్తనను చూపించగలదు అంటే అది సక్రమంగా ఉండదు కాని నేను నొక్కి చెప్పేటప్పుడు ఈ దృశ్య అవకతవకలకు గందరగోళం చాలా ఎక్కువ సమయం యొక్క విధిగా స్థానభ్రంశం ఇంకా చాలా ఎక్కువ ఉంది మరియు మళ్లీ ఇది ఒక ప్రత్యేక కోర్సుగా ఉంటుంది చివరకు మేము కూడా దాని గురించి కొంచెం అధ్యయనం చేశాము ముఖ్యంగా నాన్ లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ సమీకరణాలు ద్వారా వివరించబడతాయి కాబట్టి ఇవి ప్రత్యేకంగా ఉంటాయి ఎందుకంటే ఈ తరంగాలు సులభంగా చెదరగొట్టవు కాబట్టి అవి ఎక్కువ దూరం ప్రయాణించగలవు మరియు ఇతర మాటలలో చెదరగొట్టకుండా చాలా సార్లు ఉండండి నేను ఇక్కడ చూపిన విధంగా వేవ్ ఆకారం చాలా దూరం ప్రయాణించినప్పుడు మరియు చాలా కాలం పాటు ప్రయాణించినప్పుడు చనిపోదు ఇది ప్రామాణిక తరంగ రూపాల నుండి చాలా భిన్నంగా నేను చెప్పినట్లుగా మేము నీటిలో ఒక రాయిని విసిరినప్పుడు తరంగాలు ఉత్పత్తి చేస్తాయి కానీ చాలా త్వరగా తరంగాలు ఉప్పొంగుతాయి తద్వారా తరంగాల ఆకారాన్ని చాలా దూరం వరకు నిర్వహించవచ్చు మరియు ఇది నిజంగా ముఖ్యమైన అప్లికేషన్స్ కలిగి ఉంది కాబట్టి ఈ తప్పనిసరిగా మేము చేసిన ప్రతిదాని యొక్క సారాంశం పన్నెండు వారాలు నేను షాక్ నీ నిజంగా క్వాంటం మెకానిక్స్ కు చిన్న పరిచయం ఇచ్చాను ఇక్కడ వేవ్ ఫంక్షన్ మరొక వేఫారం మాత్రమే కాబట్టి దీనితో నేను ఈ కోర్సును ముగించాలనుకుంటున్నాను మరియు నేను ఆశిస్తున్నాను మీరు ఈ కోర్సును ఆస్వాదించారు మరియు ఈ కోర్సు నుండి లబ్ధి పొందారు మీకు చాలా ధన్యవాదాలు